అనంతపురంలో అక్రమ కట్టడాలపై నగరపాలక సంస్థల అధికారులు కొరడా చూపిస్తున్నారు. అనుమతులకు మించి అపార్ట్మెంట్లు బిల్డింగ్లు నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రామ్నగర్లోని త్రివేణి అపార్ట్మెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వాస్తవంగా 4+1 కి అనుమతులు తీసుకున్నప్పటికీ మరో అంతస్తు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో అధికారులు కూల్చివేతకు సిద్దమయ్యారు. అయితే అపార్ట్మెంట్ ఓనర్ నారాయణస్వామి అధికారులకు ఎదురు తిరిగారు. తన వద్ద వినయ్ ఇస్సాక్ అనే అధికారులు 6 లక్షలు చొప్పున లంచం తీసుకున్నారని బహిరంగంగా అందరి ముందు చెప్పాడు. అప్పుడు లంచం తీసుకుని ఇప్పుడు కూల్చివేతకు వచ్చారంటూ వాగ్వాదానికి దిగాడు. తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనంతపురంలో అక్రమ కట్టడాలపై నగరపాలక సంస్థల అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. అనుమతులకు మించి అపార్ట్మెంట్లు బిల్డింగులు నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రామ్నగర్లోని త్రివేణి అపార్ట్మెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వాస్తవంగా 4+1 కి అనుమతులు తీసుకున్నప్పటికీ మరో అంతస్తు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో అధికారులు కూల్చివేతకు సిద్దమయ్యారు. అయితే అపార్ట్మెంట్ ఓనర్ నారాయణస్వామి అధికారులకు ఎదురు తిరిగారు. తన వద్ద వినయ్ ఇస్సాక్ అనే అధికారులు 6 లక్షల చొప్పున లంచం తీసుకున్నారని బహిరంగంగా అందరి ముందు చెప్పాడు. అప్పుడు లంచం తీసుకుని ఇప్పుడు కూల్చివేతకు వచ్చారంటూ వాగ్వాదానికి దిగాడు. తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, అక్రమ కట్టడాలు కూల్చివేతకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్. జానకి, అనంతపురం నగరపాలక సంస్థలో దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు అనేక సందర్భాల్లో నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆ నిర్మాణాలు అట్నే కొనసాగించడంతో నేరుగా ఇవాళ రేపు తర్వాత ఎల్లుండి కూడా 3 రోజుల పాటు కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ మూర్తి ఆధ్వర్యంలో దాదాపుగా అనంతపురం నగరంలో అక్రమ కట్టడాలు అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన వాటిని ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నిర్మాణాలని ఆపివేయడంతో పాటు కూడా ఇదివరకే అనుమతి లేకోకుండా నిర్మించినటువంటి అన్ని నిర్మాణాలని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో అంటే దాదాపుగా 2-3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇవన్నీ నిర్మాణాలు జరుగుతున్నాయి. అప్పుడు కొంత ఇంతకుముందు పనిచేసినటువంటి కొంతమంది అధికారులు అనధికారికంగా అనుమతులు ఇచ్చి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని మాకు అనుమతులు ఇచ్చారంటూ నిర్మాణదారుల నుంచి కూడా దాదాపుగా తిరుగుబాటు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏం చేయాలో దిక్కు తెలియక ఎనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అనంతపురంలో ఉంది. అయితే ఏది ఏమైనా అక్రమ నిర్మాణాలను క్షమించేది లేదని చెప్పి తప్పనిసరిగా నిర్మాణాలు అన్నింటినీ కూడా కూల్చివేయాలని, తప్పనిసరిగా అనుమతి మేరకే నిర్మాణాలు కొనసాగించాలని చెప్పేసి కమిషనర్ మూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరి ఇక్కడ దాదాపు రామ్నగర్ లో ఒక నిర్మాణానికి సంబంధించి కూడా ఇవాళ కొంత వివాదాస్పదంగా మారింది. లంచం తీసుకొని అనుమతులు ఇచ్చారని చెప్పేసి, లంచం డబ్బులు ఎనిక్కి ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషనర్ ఆధ్వర్యంలోనే వాగ్వివాదం జరిగింది. ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్కి, అలాగే ఈ కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము అందరూ కూడా వెరిఫికేషన్ చేయాలి. ముఖ్యంగా ఎందుకంటే ఈ అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు పూర్తి స్థాయిలో మనము బిల్డింగ్ ప్లాన్ యొక్క దీనికి అందులోనే కట్టాలి. ఎందుకంటే అందులోకి బయట వాళ్ళు వచ్చి కొనుక్కుని అందులో ఉండేటువంటి సందర్భం ఉంటుంది. వాళ్ళు తెలుసో తెలియకో దీన్ని కొనేసుకున్న తర్వాత ఇందులో చేరిన తర్వాత పడుతున్న ఇబ్బందులు, ఫైర్ సేఫ్టీ నోట్స్ కానీ, పార్కింగ్ ప్లేసులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా వీటి యొక్క నియమ నిబంధనలు అన్నింటినీ కూడా సరళీకృతం చేసి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్టుగానే ఇది చేయడం జరిగింది. కాబట్టి ఎక్కువగా ఇక్కడ కార్పొరేషన్లో ఇక్కడ ఉండేటువంటి ఒక ఇన్సిడెంట్స్, 1, 2, 3, 4 ఇన్సిడెంట్స్ కానీ గమనిస్తే, ఒక మేము వాళ్ళకి లంచం ఇచ్చాము, వీళ్ళకి లంచం ఇచ్చాము కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాము అనేటువంటి ధోరణి
ప్రతి చోట కూడా కనబడుతుంది. ఇవాళ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టివిటీ కింద ఎవరైనా సరే లంచం తీసుకున్న వాడు ఎంత తప్పు, ఇచ్చిన వాడిది కూడా అంతే తప్పు. ఇవాళ ఒక అన్వాంటెడ్ థింగ్కి వాళ్ళు ఇచ్చేసి సైలెంట్గా ఉండి అడిగినప్పుడు మళ్ళీ ఇలా చేస్తే డెఫినెట్గా ఈ యొక్క శిక్షణని ప్రతి ఒక్కడు అనుభవించి